मुख्यमंत्री केसीआर नायकत् पालन चूसी तेलंगाणा जातिपिता प्रोफेसर जयशंकर आत्म क्षोभिस्तुन्नानी माजी मंत्री कांग्रेस सीनियर नायकुलु कन्वर पट्टबद्दुल एमएलसी ताटपर्ति जीवनरेड्डी अन्नारु तेलंगाणा जातिपिता प्रोफेसर जयशंकर 88वा जयंती वेडुकलु शनिवारं जगित्याल जिल्ला केंद्रंलोनि एसकेएनआर डिग्री मरियु पीजी कलाशाल मुंदु उन्न विग्रहं वद्द घनंगा निर्वहिंचारु। ई सदर्भंगा एमएलसी जीवनरेड्डी मात्लाडुतू प्रोफेसर जयशंकर सार आशयालनु कोनसागिंचाल्सिन बाध्यत युवतपै उंदनि अन्नारु। कालेश्वरं प्राजेक्टु कमिशनर्ल कूर्तितो टीआरएस पालन अविनीतमैनदनि विमर्शिंचारु। यूनिवर्सिटी बोधना बोधनेतर सिबंदी नियमित पाठशाला विद्या वाली नियमित राजशेखर रिपाल धर्म दर्शन पेरीट सीएम प्रजाक अदाट उ गुर्तार। ఏటా ఇక్కడ మూడు సార్లు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మనందరిని పాలు పంచుకునే విధంగా ఆయన సహకరించినందుకు ప్రత్యేకంగా నేను అభినందిస్తూ మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జీవితాన్నే తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ జాతికి అంకితం చేసి ఒక బ్రహ్మచారిగా మరి తెలంగాణ పోరాట యోధుడిగా ఆయన పోరాడి ఆయన జీవితాంతం కూడా ఆయన తెలంగాణకే దారపోసిండు। మరి ఆయన మన జగిత్యాల జిల్లా ప్రాంతంలోని ప్రతి మండలంలో జరిగిన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి మనతో పాటు ప్రతి గ్రామ గ్రామాన తిరిగి మనందర్నీ కూడా చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి అనేక రకాలుగా కృషి చేశారు। మరి భావజాల వ్యాప్తి తోటి ప్రారంభమైన తన యొక్క ఆశయం రాజకీయంగా సాధ్యమవుతుందని చెప్పేసి పలు దశాలుగా పలు విధాలుగా అనేక దశాబ్దాలుగా తెలంగాణ కొరకు పోరాడినటువంటి ఆయన కలలుగన్న తెలంగాణ ఈనాటికి మనకు సాధ్యం కాలేదు। మరి ఈ రోజు తెలంగాణ మొత్తం కూడా ఆగమైపోయింది। మరి ప్రజలు కోరుకున్నటువంటి సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ రాలేదు। మరి దాని కొరకు పెద్దల జీవనరెడ్డి సార్ గారి నాయకత్వంలో మరొకసారి ఈ ప్రాంతం నుండి ఉద్యమాన్ని రూతలుగించి ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ జాతిపిత అయినటువంటి జయశంకర్ సార్ గారు కలలుగన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మన ప్రజాస్వామిక తెలంగాణగా మార్చే దిశగా పెద్దల జీవనరెడ్డి సార్ గారు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం। మరి ఆయన సారథ్యంలో ఈ ప్రాంతం నుండి మనందరం కూడా తప్పకుండా చేదోడు వాదోడిగా ఉండి ప్రజా సమస్యలపై ఈ మనం పోరాడదామని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదినోత్సవం జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ఒక మార్గదర్శకుడిగా చెప్పంటున్నాను నిలిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు అని చెప్పి చెప్పాలి తప్పదు। వాస్తవంగా ఏ ఆశయాలతో ఏ నిధులు నీళ్లు నియామకాలు ఇవల తెలంగాణ ప్రాంతానికి హక్కుగా లభించాల్సిని పొందలేకపోతున్నామన్నట్టుగా భావనతోని ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఇవల విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలకు బలిదానాలకు పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ అదే విద్యార్థులు నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహకు లోనుకావటం నిజంగా కూడా బాధాకరం చెప్పాలి। అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైనటువంటి ఒక పాలన లభిస్తుంది మెరుగైనటువంటి ఒక విద్యకు ప్రాధాన్యత లభిస్తుంది ప్రోత్సాహం లభిస్తుంది నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతావు అని చెప్పి భావించడం జరిగింది। కానీ ఈరోజు ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడ్డ తదుపరి వల ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయాలు మీకు ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ తెలంగాణ ఉద్యమానికి ఏదైతే ఉందో వీళ్ళ ఆయు పట్టు ఉద్యమ గట్టి అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ వీళ్ళు నిర్వీర్యం చేయబడే విధంగా బోధనా సిబ్బంది కూడా నియామకం చేయబడకుండా వీళ్ళ ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తూ కేవలం ఒక వ్యాపార దృక్పథంతో చెప్పంటున్నాను। ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ఏ విధమైనటువంటి ఒక సంబంధం లేని ఇవాళ పాత్ర లేనటువంటి ఒక మంత్రి మల్లారెడ్డి గారే కానీ రాజేశ్వర రెడ్డి గారే కానీ ఇవాళ ఎస్ఆర్ చెందినటువంటి ఒక కళాశాల యూనివర్సిటీగా మార్పు చెందడమే కానీ ఇవన్నీ చూస్తుంటే మనం ఎందుకొరకైనా తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిందని చెప్పినటువంటి ఒక మరి భావన నిరాశ ముసుగులు ఏర్పడుతుందని చెప్పండి। నిరుద్యోగ యువతకు సంబంధించి ఏ ఉద్యోగ అవకాశాలు తిరగవుతామని చెప్పి భావించడమో రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి
కనీస ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంజూరైనటువంటి ఒక పోస్టులను కూడా భర్తీ చేయబడలేకపోవటం, భోజన సిబ్బందిని ఏదైతుందో నియామకం చేయబడలేకపోవటం, కనీసం ఏదైతుందో ఇవాళ భోజనకు కావాల్సినటువంటి ఒక ఇవాళ విద్యా వాలంటీర్ల నియామకం కూడా చేపట్టబడకపోవడం చెప్పంటున్నా. ఇలా 10 జిల్లాల స్థానే 33 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా పరిపాలన సౌలభ్యంతో పాటు ఇలా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతావనేటువంటి ఒక భావన మన కలగడం సహజమని చెప్పంటున్నా. ఇలా 33 జిల్లాలు ఏర్పాటు చేయబడినప్పటికీ కనీసం 33 పోస్టులు కూడా కొత్తగా మనం మంజూరు పొందలేకపోయినా చెప్పంటున్నా. ఇవాళ నిరుద్యోగ యువత నిరాశ లోనవుతుంటే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏదైతున్నదో ఇవాళ ఒక ధనిక రాష్ట్రంగా మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఆనాడు 56 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత అప్పుల వాట 60,000 కోట్లు అయితే ఇవాళ కేవలం 8 సంవత్సరాల పాలనలో 4,00,000 కోట్లకు మించిపోయిందని చెప్పారంటే దయచేసి ఇవాళ రాష్ట్రం ఏ విధంగా అప్పుల ఊబిలోకి మన ఎట్లా దొరుకుతుందో దయచేసి గమనించాలని చెప్పంటున్నాను. ఇలా ఏ కాళేశ్వరం ప్రాజెక్టే కానివ్వండి కాక అలాంటి కేవలం 38,000 కోట్లతో కేవలం ఒక్క లిఫ్ట్తో తుమ్మడిహట్టి నుండి చేవెళ్ళ వరకు మన నీటిని తరలింపచేసే అవకాశం ఉన్నప్పటికీ ఇలా 3 లిఫ్ట్లతో అని చెప్పంటున్నా. ఇలా మేడిగడ్డే కానీ అన్నారమే కానీ సుందిల్లే కానీ 3 లిఫ్ట్లతో ఇలా రాష్ట్రంపై ఏదైతుందో భవిష్యత్ తరాలపై భారం పడే విధంగా ఇలా నిర్వహణ భారం ఏదైతుందో భవిష్యత్ తరాలపై పడే విధంగా ప్రాజెక్ట్ ఏదైతుందో కేవలం కమిషన్ల కక్కుర్తితో నేను చెప్పంటున్నా. ఇవాళ నిర్మాణం చేపట్టబడడం ఈ రాష్ట్రంలో అప్పుల ఊబులు ఎంత జరిగిందని చెప్పండి. ఇలా మిషన్ భగీరథ ఇలా మొత్తం రాష్ట్రంలో మిషన్ భగీరథ నెపంతో ఏదైతుందో ఏ త్రాగునీటి సౌకర్యం కల్పన అని చెప్పని మరి మీరు కార్యక్రమాలు చేపట్టబడడం జరిగిందో నేను ఒకటే నేను ప్రశ్నించదలుచుకున్నా. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ నీరు సరఫరా చేయబడుతుందని చెప్పని ఎక్కడైనా భావించినప్పటికీ ఆ నీరు నిజంగానే తాగగలుగుతున్నారని చెప్పంటుంది. ఫామ్ హౌస్ ఫామ్ వ్యవసాయ క్షేత్రం అని చెప్పంటున్నా. నేను కూడా మొత్తం దేశంలో ఏదైతుందో ఇలా ప్రజలకు సందర్శన ఇవ్వనట్టు ఒక ముఖ్యమంత్రి ఉండడం అని చెప్పంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి ఇదే నాకు కోరుకునేది ప్రజాస్వామ్యం. ఒక ప్రజాస్వామ్యంలో ఏదైతుందో నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేసింది, నేను మంత్రిగా పనిచేసి నేను ప్రతిపక్షంలో పనిచేసినా పాలక పక్షంలో పనిచేసినా చెప్పండి. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతుందో ఆయన 7 గంటలకు ధర్మదర్శనం ఆరంభమవుతుంది. ధర్మదర్శనం మరి ఎవరైనా కానివ్వండి కాక చెప్పారు మొత్తం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరే కానీ వాళ్ళకు ఉండే ఒక ఆపద సమస్యలు విన్నవించుకోవడానికి ఉదయం 7 నుండి 8 గంటల వరకు ఏదైతుందో ఆయన మొత్తం ధర్మదర్శనం అందరూ కలుపుతుంది చెప్పండి. మళ్ళీ తదుపరి శాసనసభ్యులు అది ఏ పార్టీయే కానివ్వండి కాక పాలక పక్షం ప్రతిపక్షం అని చెప్పారు కాకుండా ఏ హోదా ఉన్నా లేకున్నా ప్రతిరోజు అనునిత్యం ప్రజలతో కలిసి సమస్యలను గ్రహించేవాడని చెప్పట్టు. ఎవరైనా ఒక ప్రజానాయకుడు సమస్యలు తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే దాని పరిష్కారాన్ని ఆలోచన చేయగలుగుతాడు. అసలు సమస్యలు తెలుసుకోలేనటువంటి వాడు ఇలా సమస్యల పరిష్కారం ఏ విధంగా ఉంటాడని చెప్పంటాను నేను. అసలు సెక్రటేరియటే లేనట్టు ఒక రాష్ట్రం మీద ఉందంటే సచివాలయం లేని రాష్ట్రం మీద ఉందని చెప్పంటే తెలంగాణ రాష్ట్రం ఏం చెప్పంటాను నేను. దయచేసి రోజుతో ప్రొఫెసర్ జయశంకర్ గారు నిజంగా మరి ఆయన కన్న కళ్ళలి వల్ల మరి ఈ పరిస్థితులు ఆయన ఉండి ఉంటే ఎంత క్షోభించేవాడు, ఆయన ఆత్మ ఇవ్వాలి ఎంత క్షోభిస్తుందో ఊహించలేమని చెప్పట్టు నేను. మన ఆదర్శంగా తీసుకొని